శ్రీకాకుళం జిల్లా అధికారులు కరోనా మహమ్మారిపై తీసుకున్న నివారణ చర్యలు ఫలించాయని చెప్పవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ ఎస్పీలు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో లాక్డౌన్ అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులకు జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎస్పీ తమ సిబ్బందికి జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులు లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఎటువంటి సూచనలు చేస్తున్నారు, అసలు పాలకొండ డివిజన్ పరిధిలో సరిహద్దు ప్రాంతాల్లో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారో అన్న విషయంపై పాలకొండ డిఎస్పీ రారాజు ప్రసాద్ తో మా శ్రీకాకుళం ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. కరోనా నివారణ చర్యలో భాగంగా జిల్లా యంత్రాంగం చాలా పటిష్టమైన చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో అధికారులతో పాటు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం కృషి చేస్తున్నారు. ఈ కృషిలో భాగంగా జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా ఉన్నతమైన ఆయన అండలో పనిచేస్తున్న ఉన్నతమైన అధికారులు అందరూ కూడా సమిష్టంతో జిల్లాను కరోనా రహిత జిల్లాగా అయితే ఇంతవరకు అయితే వాళ్ళు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్లో ఉన్నాం. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిజన్ సంబంధించినటువంటి వరకు ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అసలు కరోనాకు సంబంధించి నియంత్రణలో భాగంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి డిఎస్పీ రారాజు గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ డివిజన్లో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ ఎటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు, అసలు ఈ ఇక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టులకు సంబంధించి పూర్తి సమాచారం చెప్పండి. ఈ కరోనాకు సంబంధించి మనం కరోనా అనే వైరస్కి సంబంధించి మెయిన్గాను అవుట్ సైడ్ ఫ్రమ్ అవుట్ స్టేట్ అదర్ స్టేట్స్ నుంచి వచ్చేదానికి మనకి ఏంటంటే మనకున్న నాకున్న బార్డర్ ఒరిస్సా బార్డర్. ఈ ఒరిస్సా బార్డర్కి సంబంధించి కొన్ని చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ఎందుకనంటే పబ్లిక్ ఒరిస్సా నుంచి రాకుండా ఉండడం కోసమని ఒరిస్సా నుంచి వచ్చే పబ్లిక్ని ఆపడానికి, అంటే పబ్లిక్ వచ్చినందువల్ల మనకేం నష్టం లేదు కానీ వైరస్తో వస్తే నష్టమే కదా. వైరస్ లక్షణాలు 14 రోజులు అయితే కానీ బయటపడవు. ఈ లోపల ఉన్నది ఎవరికి లేనిది ఎవరికన్నది కూడా లెక్క క్యాల్కులేట్ చేయలేని పరిస్థితి. అందుకనే ముందుగానే మనం ఏం చేస్తున్నామంటే వచ్చే అన్నింటినూ అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వాటిని ఆపేస్తున్నాం. అన్నింటినీ అంటే ఈ గూడ్స్ వెహికల్, అంటే తిని బండారాలు లేకపోతే ఆహార పదార్థాలు ఇలాంటి గూడ్స్ వెహికల్స్ అన్నీ అలౌ చేస్తున్నాం. ప్యాసింజర్స్తో వచ్చే వెహికల్స్ అయితే మాత్రం ఆపేస్తున్నాం, ఆపేసి వెనక్కి పంపిస్తున్నాము స్ట్రిక్ట్గా. ఆ దశలోనేమొచ్చి మనకు సంబంధించినంత వరకు 10 చెక్ పోస్టులు పెట్టారు. ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు 10 ప్లేసుల్లో చెక్ పోస్టులు పెట్టాము. మన అదర్ జిల్లాల నుంచి కూడాను మన జిల్లాలోకి ఎంటర్ కాకుండా ఉండడం కనుక నాకు కూడా అదర్ జిల్లా అంటే విజయనగరం జిల్లా నాకు బార్డర్ ఉంటుంది. విజయనగరం జిల్లా బార్డర్కి వచ్చేటప్పటికి వీరఘట్టము చివరిన ఏదో విలేజ్ ఉంది, అది కడకెళ్ళని ఒక విలేజ్. కడకెళ్ళ దగ్గర వచ్చి ఒక చెక్ పోస్ట్ పెట్టారు. అలాగే జీసీగడం దగ్గర కూడా ఒక చెక్ పోస్ట్ ఉంటుంది విజయనగరం బార్డర్కి వెళ్ళి. అలాగే రాజంకి కూడాను 2 చెక్ పోస్టులు, బొబ్బుల ఏరియా ఒకటి ఉంది, చీపురుపల్లి ఏరియా ఒకటి. ఇలాగ అదర్ జిల్లాల నుంచి వచ్చేదాన్ని కూడాను సీజ్ చేసే టైప్లోని పెట్టుకొని ఉంచుకున్నాము.